భార్యాభర్తల వివాదంలోకి అడ్డువెళ్లి ఆ వ్యక్తి తన ప్రాణాలనే పోగొట్టుకున్న విచారకరమైన ఘటన గండేపల్లి మండలం పి నాయకంపల్లిలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి గండేపల్లి పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గండేపల్లి మండలం పి నాయకంపల్లి గ్రామానికి చెందిన గంధం అబ్బులు పంచాయతీ స్లీపర్ గా పనిచేస్తున్నాడు. అయితే తన ఇంటికి ఎదురుగా ఉన్న తన దగ్గర బంధువైనటువంటి గంధం విజయ్ కుమార్ భార్యతో గొడవ పడుతుండగా అబ్బులు మధ్యలో జోక్యం చేసుకున్నాడు. విజయ్ కుమార్ నీకేంటి సంబంధం అనటంతో వారిద్దరి మధ్య ఘర్షణ మొదలైంది. మాటల యుద్ధం కాస్త కర్రల యుద్ధం వరకు వెళ్ళింది. విజయ్ కుమార్ అబ్బులను కర్రతో తలపై కొట్టాడు. అలాగే అబ్బులు కూడా విజయ్ కుమార్ తలపై కొట్టాడు. దీంతో విజయ్ కుమార్ కు గాయం కావడంతో ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్న అనంతరం విజయ్ కుమార్ బంధువులు అబ్బుల ఇంటికి వెళ్లి దాడి చేశారు. అబ్బులకు బలమైన గాయాలే, అక్కడికక్కడే చనిపోయినట్లుగా మృతిని భార్య ఇచ్చిన ఫిర్యాదుపై గండేపల్లి ఎస్ఐ శ్రీ వై గణేష్ కుమార్ కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని జగ్గంపేట సీఐ బి సూర్య అప్పారావు పరిశీలించి బంధువులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం పెద్దాపురం ఆసుపత్రికి తరలించారు. నిన్న రాత్రి 10:30కు గంధం దొంగోడనే వ్యక్తిని గంధం మల్లి గారు కుటుంబం అటాక్ చేసి రాత్రి 10:30కే హతమార్చడం జరిగింది. కాబట్టి పోలీసు వారు పర్యవేక్షణలో కేసు పరిష్కరించడం జరుగుతుంది. కాబట్టి పోస్ట్ మార్టం తీసుకెళ్ళి ఈ హత్య ఎవరు చేసినా సరే శాశ్వతంగా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దొంగోడు వెనకాల ఉన్న కుటుంబ సభ్యులు, పిల్లలు మరియు ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ హత్యలో పాల్గొన్న సభ్యులు ఎవరైనా సరే జీవిత ఖైదీలుగా శిక్ష పడాలని కోరుచు కుటుంబ సభ్యులుగా మేము తెలియపరచడం జరుగుతుంది. ఇట్లు పీనాకిం పెళ్ళి గంధం దొంగబాబు అక్కడ ఉంది కదా.